ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాచురోపతి ఫాలోవర్స్కి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మందులు లేకుండా న్యాచురల్గా మంచి అలవాట్ల ద్వారా, మంచి ఆహార నియమాల ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని, రక్షణ వ్యవస్థని పెంపొందించుకుంటే బాగుండని ఒక క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని, అలవాట్లని మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. మరి అలాంటి న్యాచురోపతి ఫాలోవర్స్గా మారటం అంటే అందరికీ మనసుకి ఇష్టం ఉండదు, కొద్దిమందే మారుతారు. ఎంతసేపు తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచన చాలామందిలో కనిపిస్తాయి. అలాంటి వారికి నేచర్ క్యూర్ పెద్దగా ఇష్టం కలిగేటట్టుగా ఉండదు, నోరు కట్టుకోవాలి. మరి ఎవరైతే న్యాచురోపతి ఫాలోవర్స్గా మారి ఒక మంచి అలవాట్లు, ఆహార నియమాల్లో ముందుకెళ్తున్నారో, ప్రతి ఇంట్లో అలాంటి వాళ్ళకి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ ఉపయోగపడే నవరత్నాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక నవరత్నాలు తొమ్మిదిట్లో మొట్టమొదటిది వేరుశనగ పప్పులు. పల్లెటూళ్ళలో కూడా దొరుకుతాయి ఇవి, సామాన్యులు కూడా కొనుక్కోవచ్చు. కేజీ 100, 120, 150 లోపే ఉంటాయి అన్నమాట. 100 గ్రాముల వేరుశనగ పప్పులు మనకి 567 క్యాలరీల శక్తి, మేకా కోడి కంటే 5 times బలం ఎక్కువ, 25% ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఫస్ట్ అందరిళ్లలో ఇది ఎప్పుడు స్టాక్ ఉండాలి. రెండోది పచ్చి కొబ్బరి. దేవుడి దగ్గరే కొడితే మంచిదని అలవాటు అయ్యింది మనకి, కానీ ఆరోగ్యానికి మంచిదని ఏదో కోడిగుడ్లు కొట్టినట్టు రోజు కొబ్బరికాయలు ఇంట్లో కొట్టుకోవటం మంచిదని నేను చెప్తూ ఉంటాను. 100 గ్రాముల పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటే 444 క్యాలరీల శక్తి, మంచి ఫ్యాట్ ఉంటుంది. తెలివితేటలకి మేధాశక్తి సంబంధించినది కొబ్బరిలో ఉంటాయి. అందుకని అందరిళ్లలో కొబ్బరికాయలు, కొబ్బరి చెప్పలు కాస్త ఎక్కువగా తరచూ ప్రతినిత్యం వాడుతూ ఉంటే చాలా మంచిది. మూడవది పుచ్చగింజల పప్పు. మనం పుచ్చకాయ గింజలు నల్లగా ఊసేస్తాం కదా, వాటి తొక్కదీసేసి లోపల పప్పు అమ్ముతారు మార్కెట్లో. 100 గ్రాములు 628 క్యాలరీల శక్తి, చాలా బలం ఎక్కువ పుచ్చగింజలు. 34% ప్రోటీన్ ఉంటుంది ఇందులో, మేకా కోడి కంటే చాలా ఎక్కువ. సామాన్యులకి అతి బలమైన ఎక్కువ మాంసకృతుల్లో ఉన్న బెస్ట్ ఆహారం అని పుచ్చగింజల పప్పు అని చెప్పొచ్చు అన్నమాట. స్వీట్ల మీద అద్దుతారు కదా, వీటిని చల్లుతారు చూడండి, చాలా కమ్మనైన రుచి. ఇక నాలుగవది పొద్దుతిరుగుడు పప్పు. ఇది సుమారుగా 580 క్యాలరీల శక్తి దాకా ఉంటుంది. ప్రోటీన్ కూడా 19-20 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది, బలానికి బలం. ఇది మంచి విటమిన్ ఈని పుష్కలంగా కలిగి ఉంటుంది అన్నమాట. ఇది నాలుగు. ఇక ఐదవది గుమ్మడి గింజల పప్పు. మన తీపి గుమ్మడికాయ కొడతాం, అందులో గింజల్ని తొక్క తీసేసి పప్పు అమ్ముతారు మార్కెట్లో. ఈ గుమ్మడి గింజల పప్పు కూడా సుమారుగా 570-580 క్యాలరీల శక్తి, మంచి బలం. ఇందులో రక్షణ వ్యవస్థ సంబంధించిన ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాంటివి ఉంటాయి ఈ ఐదు పప్పులు. సామాన్యులందరూ కూడా కొనుక్కోగలిగే వారి స్తోమత ఉన్నట్టు తగ్గట్ట ఆహారాలు కంపల్సరీ ఐదుటిని ఉంచండి ప్రతి ఇంట్లో. ఇక 4 రకాల కాస్ట్లీ. ఒక 6వది తీసుకుంటే జీడిపప్పు, 596 క్యాలరీల శక్తి. జీడిపప్పు అతి మధురము, కమ్మటి రుచి. జీడిపప్పు బద్దగానో గుండుగానో కొనుక్కుంటే మీకు కాస్ట్లీ. జీడిపప్పు మొక్క 300-400 రూపాయల్లోనే కేజీ అమ్ముతారు. ఆ మొక్కలు తిన్నా మంచిదే, మనకి నష్టమే ఉండదు, లాభం లాభమే, కానీ రేటు తక్కువ వస్తుంది. ఆ మొక్కలు తెచ్చుకుని వాడుకోవచ్చు అన్నమాట. ఇలా ఒకటి ఉంచుకోండి. అది ఇక 7వది పిస్తా పప్పులు. 100 గ్రాములు 626 క్యాలరీల శక్తి, దగ్గర 20 గ్రాముల ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది. ఇది భలే రుచి కానీ కాస్ట్లీ. కొంచెం తక్కువ వాడుకుంటే సరిపోతుంది, ఇంట్లో ఉంచుకొని కొన్ని వంటల్లో స్పెషల్స్లో అప్పుడప్పుడు వాడుకోవచ్చు. అందరిళ్ళలో కాస్త చిన్నపిల్లలు ఉన్నప్పుడు అట్టటి వాళ్ళకి పెట్టచ్చు. కానీ తక్కువ మోతాదులో వాడితే డబ్బులకు ఇబ్బంది అయిన వారు మంచి, ఇబ్బంది లేని వారు ఎక్కువ వాడుకోవచ్చు. ఇక 8వది బాదం పప్పులు. ఇవి 100 గ్రాములు తీసుకుంటే 655 క్యాలరీల శక్తి, మేకా కోడి కంటే 6 times బలం ఎక్కువ, ప్రోటీన్ 22-23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది బాదం పప్పుల్లో. చాలా మంచిది, బాగా రుచికి రుచి, బలానికి బలం, మంచి గుడ్ కొలెస్ట్రాల్ని బాగా పెంచడానికి, జుట్టుకు కూడా చాలా మంచిది అన్నమాట. 9వది వాల్నట్స్. ఇది బ్రెయిన్కి మతిమరుపు రాకుండా, బ్రెయిన్ కణాలు సిక్ అవ్వకుండా హెల్తీగా ఎక్కువ కాలం వాటి లైఫ్ ఉంచడానికి చాలా మంచిది. 100 గ్రాముల వాల్నట్ 687 క్యాలరీల శక్తి. ఇది
అది మెదడుకు అతి ముఖ్యం అన్నమాట ఇది. అందుకని ఇందులో కొవ్వు ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే బాగా బలమైన విత్తనం ఇది వాల్నట్స్, యాక్రోట్. ఈ 9 రకాలు ప్రతి ఇంట్లో ఉంచుకోండి. వీటిని నానపెట్టుకుని తినాలి. ఎప్పుడన్నా కాలక్షేపానికి టేస్ట్ కోసం అంటే వేపు తినొచ్చు, కానీ ప్రతినిత్యం వేపొద్దు. ఇట్లా రెగ్యులర్గా వాడుకుంటే మంచిది. వీటిని ఏ పప్పులనైనా సరే మనం నానపెట్టేసి గ్రైండ్ చేసి ఆ గ్రేవీని కూరల్లో పులుసుల్లో అట్లా పోస్తుంటే మంచి రుచిగా, ఉప్పు లేని లోటు లేకుండా గ్రేవీలు చాలా బాగుంటాయి. అందుకని ప్రతి ఇంట్లో ఈ 9 రకాల నవరత్నాలని చక్కగా ఉంచుకుంటే అటు వంటలకి, ఇటు అల్పాహారంలో తీసుకోవడానికి, డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు తీసుకోవడానికి ది బెస్ట్ ఆహారాలుగా ఇవన్నీ 9 జీరో కొలెస్ట్రాల్, మంచి ప్రోటీన్, మంచి ఫ్యాట్స్ని ఇస్తూ, మంచి బలాన్ని ఇస్తూ, తక్కువ ఖర్చులు ఎక్కువ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి ప్రతి ఇంట్లో నేచురోపతి ఫాలోవర్స్ నవరత్నాలను పెట్టుకుని బిడ్డలకి, కుటుంబ సభ్యులకి బాగా అందించే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.